సరదా పాటలు గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ Thank you very much.
క్షణం ఆమెను చూశాను, ఆ క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తడిచాను, ఎంతలా ప్రేమించేశాను.
వాడి పని ఇబ్బందులు లేకుండా చేసి చూపిస్తామండి. సో సెలబ్రిటీ రోడ్డు మీద వెళ్తుంటే పక్కన డిస్టర్బెన్స్ చేసే క్యారెక్టర్ లో మన సుధీర్ అభిరాష్ ఎరా తాగి కూర్చోండి సార్ పెట్టుకున్నా. సో స్కిట్ అండి, సెలబ్రిటీ నేను చేస్తున్నాను. నేనేం చేయాలి అక్కడ చేయాలి పట్టుకెళ్ళించు. హలో అయ్యో ఆటో పని చేశాడు అన్న ఒకటే రింగ్ అవ్వలేదంట. ఫోన్ మన ఫోన్ నీకు మంచి టైమింగ్ ఉందా, ఫ్యూచర్లో ఏమవుతా నాకు కూడా తెలియదు. హలో సార్, లొకేషన్కి వస్తాను సార్, అంటే షూటింగ్కి వస్తుంటే తాగాలని ఆటో పంచర్ అయిపోయింది. వచ్చేస్తాను సార్, ఫస్ట్ షాట్ నా మీదైనా వచ్చేస్తాను సార్. బా అసలుకే సెలబ్రిటీని ఇలా రోడ్డు మీద నుంచి ఉంటే ఒకసారి ఏమైనా చూస్తే ఫేస్ ఫోన్ చేసుకోండి బెస్ట్. ఏంటి గుర్తుపట్టిసే గుర్తుపట్టిసేసారాబ్రమణ్యం గారు సార్ పాడుతుంది కూడా ఎస్పి బాలసుబ్రమణ్యం కాదు కరెంట్ చూడు కరెంట్ చూడు ఇటు చూడటం మర్చిపోయాడు గుర్తుపడిసాడు. మామూలు కాదు యాంకర్ సుమ గారు, స్టార్ మైల బాగుంటది. లేడీ గడపలు స్టార్ మైల బాలసుబ్రమణ్యం కాదురా ఈటీవీ. శుక్రవారం రాత్రి పందుల పెంపకంలో వస్తారు మామూలుగా సార్. పందుల పెంపకం కాదురా ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా జబర్దస్త్ మామూలుగా సార్, అసలు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థాంక్యూ థాంక్యూ సార్. మీరు కాదు కానీ మా ఊడ ఉన్నాడు సార్, మీ పేరు చెప్తే కోసుకుంటారు సార్. ఎంత పెద్ద ఫ్యాన్ సార్, అంటే ఒక్కసారి మాట్లాడారు సార్. షూటింగ్ ఒక్కసారి హాయ్ చెప్తే చాలు సార్ ప్లీజ్ సార్. జస్ట్ హాయ్ చెప్పేస్తా, మీ హాయ్ చెప్పడం అడిగి పెట్టారు. హలో హలో చెప్పురా. అరే అన్నేష్ చెప్పు. అది ఎక్స్ట్రా జబర్దస్త్ లోని రామప్రసాద్ అని ఆడకండ ప్లేస్ లో సిరాక్గా ఉంటారు కదా. సారీ రామప్రసాద్ అంటారా, అది నేను గుర్తుపట్టలేదండి. నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడే. ఆడ మనకి మన మామూలు కాదు, మన ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు టీ ఇప్పించే తాగాడు ఒకసారి. ఒక్కసారి మాట్లాడరా ఒకసారి మాట్లాడు సార్, చచ్చిపోతాను మీకు ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అని హాయ్ చెప్పి పెట్టేస్తా. మీరు హాయ్ చెప్పడం సార్ అడిపెడతారు. హలో ఎవడు సార్, మీరేంటి ఎవడు అంటున్నాడు ఎవడు అన్నాడా, అంటే ఎవడు సినిమా మీరు ఎందుకు తెలియదు అనే ఫీలింగ్ మాట అది చెప్పండి. అప్పుడు నేను డేట్స్ కాలేమ్మా. అయితే అయితే అంటున్నా డేటు అయితే అన్నాడా, అయితే అయితే సినిమాలో నలుగురు హీరో ఉన్నారు కదా, మీది హీరో పర్సనాలిటీ ఎందుకు చేయలేదు అనే ఫీలింగ్ మాట అది. నువ్వు చెప్తున్నా సార్, ఆడి ఫీలింగ్ సార్, ఆడి నమ్మట్లా రాప్రసా అంటే. అప్పుడు ఇంకా ఇండస్ట్రీ కాలేదమ్మా నేను. నేనేం చేయమంటావు అయితే? అదిగా సార్, నేను టీవీలోనే యాక్ట్ చేస్తున్నాను సార్. నేను టీవీలో పెద్ద చూడమ్మా, సినిమాలో కూడా చేశాను సార్. అరే అవులే, అరే నీ అప్ప నేను టీవీ చూడంటే సినిమా ఎందుకు వస్తాయి ఇంకా. ఓకే 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 సరే సార్. అలాగే 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 అమ్మా, ఓకే అమ్మా, నా చచ్చా నా కోసం అవి కోసుకోద్దు ఓకేనా, నా ఫ్యాన్ వా ఓకే, ఆల్ ది బెస్ట్. అయ్యే ఇబ్బంది పెట్టేస్తున్నాడే ఏంటి అండి, అంత పిచ్చాడు ఇక ప్రేమ ప్రేమ మామూలు లేదు. బాగా మాట్లాడు సార్, చాలా బాగా మాట్లాడాడు. మళ్ళీ కొంచెం పెట్టరా వద్దు సార్, నాకు చిన్నప్పటి నుంచి కోరుకుంది. ఏంటి రోజు అలా దగ్గర కోరికా సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని చెప్పి. సెలబ్రిటీతో ఫోటో ఒక్క ఫోటో సార్ ప్లీజ్. సరే రా 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 ఒక్క లక్ష కెమెరా సార్, రా 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 తీయండి ఫోటో తీయండి. ఏంటిది సెలబ్రిటీతో ఫోటో తీయించుకోండి సార్, మీరు తీస్తే తీయించుకుంటాను సార్. ఒకటి తీయండి సార్, సెలబ్రిటీతో ఫోటో ఉంటే సార్. ఇలా ఒకటి తీయండి సార్, ఇలా ఒకటి తీయండి సార్. ఇలాగా బట్టలు తీరా తీస్తా సార్, కోపడతారు పోలేదు సార్ సార్. మీరు సెలబ్రిటీ కూడా ఒక చిన్న ఫోటో సార్. ఏం వద్దులే, నేను బయట నుంచి చూపిస్తాను సార్. వదిలేరా బాబు ప్లీజ్ ఒక్క ఫోటో సార్ సార్ ఒక్క ఫోటో సార్ వద్దు ప్లీజ్ ఒక్క ఫోటో 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 ప్లీజ్ ఒక్క ఫోటో కొంచెం చేస్తే కొంచెం క్లోజ్ కావాలనుకుంటా సార్ ప్లీజ్. చేయాలా చేయాలి సార్, ఈ చేయి కూడా ఇచ్చి కదా సార్.
ఖాళీ ఉంది కదా చేయండి సార్, కొంచెం ఖాళీ అండి సార్. అంటే బాగా క్లోజ్ కలిసి అంటే ఫ్రెండ్స్ లో ఉంటుంది సార్, మా రెండో కాలు కూడా వచ్చిన పంచాయతీ లొంగోటల పైకి ఎక్కిరా సార్, సార్ సార్ ఆ ఇద్దరు కలిసి ఫుట్ అనుకుంటారు. సారీ సార్ సార్, ఒకసారి ఒకసారి చెయ్యండి. అలా Thank you so much, guys. Thank you, sir.